ప్రజారోగ్యం కోసం అక్కడికక్కడే ఆహార పదార్థాలు తనిఖీ చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఒక ప్రత్యేక వాహనంలో ఆహార పదార్థాల నాణ్యతను నిర్ధారించే ల్యాబ్లను ఏర్పాటు చేశారు ఈ ల్యాబ్లో వైద్యాధికారి అసిస్టెంట్ ఉంటారు ఆహార పదార్థాల నమూనాలు సేకరించిన వెంటనే నాణ్యత నిర్ధారించే అవకాశం ఉంటుంది వాహన ల్యాబ్ తో తనిఖీలు వేగవంతం కావడంతో పాటు అక్రమార్కులకు చెక్ పడింది దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం ప్రజారోగ్యం కోసం అక్కడికక్కడే ఆహార పదార్థాలు తనిఖీ చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఒక ప్రత్యేక వాహనంలో ఆహార పదార్థాల నాణ్యతను నిర్ధారించే ల్యాబ్ ఉంటుంది ఈ ల్యాబ్ లో ఒక వైద్యాధికారి ఒక అసిస్టెంట్ ఉంటారు ఆహార పదార్థాల నమూనాలు సేకరించిన వెంటనే నాణ్యతను నిర్ధారించనున్నారు నల్గొండ సూర్యాపేట జిల్లాలో పెద్ద సంఖ్యలో తనిఖీలు చేపట్టారు పశువులు కానీ ఇటు మిల్క్లు కానీ మిల్క్ స్క్రీన్ మిషన్ ఇచ్చారు మాకు మిల్క్ స్క్రీన్ స్పాట్లో మేము ఎస్ఎన్ఎఫ్ ఎంత ఉంది ఫ్యాట్ ఎంతుంది ప్రోటీన్ ఎంతుంది అనేది మేము ప్రజెంట్గా ఆ వాడే వాడిని కానీ ఆ స్కూల్ వాళ్ళకి కానీ ప్రజలకు కానీ మేము అవేర్నెస్ కలిగిస్తాం దాన్ని పసుపు అయితే పసుపులో ఏ విధంగా అల్లర్ చేసిన జరుగుతుంది అనేది కూడా చెప్తాం టీ పౌడర్ మేము స్పాట్ లో టెస్ట్ చేస్తాం టీ పౌడర్ లో కలర్ వేసి వాడే టీ పౌడర్స్ రోడ్డు మీద చాలా మేము పట్టుకోవడం జరిగింది పట్టుకొని దాన్ని సీజ్ చేయడం జరిగింది నెక్స్ట్ మిల్క్లో కూడా ఫార్మలిన్ కలిపిన కూడా మేము సీజ్ చేయడం జరిగింది అది రిమాండ్ చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ గృహాలకు సరఫరా చేస్తున్న ఆహార వస్తువుల నాణ్యతపై తనిఖీ చేసి పలు సూచనలు చేశారు మూడు నెలల్లో వసతి తనిఖీలు చేపట్టారు గతంలో నెలకు నమూనాలు సేకరించారు మేము ప్రతి విషయంలో కూడా పిల్లల గురించి చాలా శ్రద్ధ తీసుకుంటాము నాణ్యమైన భోజనం అందిస్తాము ఎప్పటికప్పుడు మాకు మా డి గారు ఏటీడీఓ గారు విజిట్స్ జరుగుతూ ఉంటాయి ఏమైనా ఏదైనా సలహాలు సూచనలు వారు వారు ఇచ్చిన ప్రకారంగా ఏమైనా పిల్లలకి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి వాళ్ళ ద్వారా క్లియర్ చేసుకుంటాము శుభ్రమైన వాతావరణంలోనే వర్క్ చేయిస్తామండి వర్కర్స్ కూడా మాకు అందుబాటులో ఉంటారు వాళ్ళు కూడా పరిశుభ్రంగా ఉంటారు ఏ పూట మా యొక్క యొక్క హాస్టల్స్ లక్ష్యం వాహనం అందుబాటులోకి వచ్చాక నెలకు పది నమూనాలు సేకరించాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో రెండు వందల ఆరు నమూనాలు పరిశీలించారు సేకరించిన వాటిని పరిశీలించి మొత్తం పద్నాలుగు కేసులు నమోదు చేశారు స్పాట్ టెస్ట్ చేయడానికి జరుగుతున్నాయి పాలు పసుపు కారం టీ పొడి అన్ని వాటి ఏంటంటే హాస్టల్స్ వాటిలో అన్ని సంచారాలు జరిగి ఏమైనా ఇబ్బంది ఉంటే ఏమంటే స్పాట్ టెస్ట్ చేసి ఏమైనా తేడా ఉంటే వాళ్ళు మీకు కేసు పెట్టడం కూడా జరుగుతుంది ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ వెహికల్స్ వెహికల్ రావడం మన ఖమ్మంకి మన అదృష్టం మన ఖమ్మం జిల్లా ప్రజలకి మంచి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇదే సమయంలో ఆహార లైసెన్సుల జారీని సైతం ముమ్మరం చేశారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్